సంక్రాంతి అనేది దానికి ముందు ఒక దోస్త్ అనే ఒక పిక్చర్ చిన్న పిక్చర్ చేసినా నాకు అది సక్సెస్ ఇవ్వకపోయేటప్పటికి ఆ సక్సెస్ లేనప్పుడు మనకు ఒక డిప్రెషన్ వస్తుంది కదా ఆ డిప్రెషన్లో నాకు వచ్చిన మొట్టమొదటి ఐడియానే సంక్రాంతి అనే టైటిల్ ఈ టైటిల్ పెట్టుకుని ఆ కథ ఆనందం అనే ఒక మూవీ తమిళ్లో నాకు వెంకటేష్ బాబు చూపించాడు ఒకసారి చూపించినప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఇది చాలా బాగుంటుంది బాబు అనుకున్నాము తర్వాత నేను వేరే సినిమాల్లో చేస్తూ దానికి దూరం అయిపోయినా నాకు అది హాంట్ చేస్తుంది సెంట్రల్ పాయింట్ హాంట్ చేస్తుంది అంటే నలుగురు అన్నదమ్ములు ఉండే ఒక ఫ్యామిలీలో ఒక మెలోడ్రామా ఒక ఇంటికి సరైన కోడళ్ళు రాకపోతే ఎలా ఉంటుంది మంచి మంచి ఆ తల్లిదండ్రుల మధ్య ఉండే సింపతి అదంతా బాగా వర్కౌట్ అయింది దీనికి అండర్ కరెంట్గా ఒక క్లైమాక్స్లో ఒక పసిబిడ్డ పసిబిడ్డకు ఒక వ్యాధి ఉందని తెలియటం అలాగే ప్యారలల్గా నడిచే లవ్ ట్రాక్ ఇవన్నీ సంక్రాంతిని విజయపదంలో నడిపించాయి పైగా సంక్రాంతి అనే టైటిల్ కూడా ఇంతమంది క్యాస్టింగ్ ఉన్న పిక్చరు పండుగలాగా ఒక వాతావరణం ఉంటుందని కూడా ఆడియన్స్ అర్థం చేసుకున్నారు ఎందుకంటే అమ్మ భోజనం అమ్మ పెట్టే భోజనం ఎప్పుడూ మొనాటినీగా ఉండదు హోటల్ భోజనం నాలుగు రోజులు తింటే మొనాటినే వచ్చేస్తుంది అమ్మ పెట్టే భోజనమే సంక్రాంతి ఈ సంక్రాంతి అనే సినిమాలో వెంకటేష్ బాబు లాంటి హీరో దాన్ని యాక్సెప్ట్ చేయటమే ఆ విజయానికి తొలిమెట్టు అలాగే శారద గారు శారద గారు వెంకటేష్ బాబు వాళ్ళిద్దరి మధ్య తల్లి కొడుకుల మధ్య ఉండే సీన్స్ అలాగే శ్రీకాంత్ శ్రీకాంత్ మొట్టమొదట చైన్ అన్నాడు ఆ పిక్చర్ ఏముంది అందులో నలుగురు అన్నదమ్ముల మధ్య నన్ను పడేస్తానంటో అది ఇది అన్నాడు శ్రీకాంత్ చాలా మంచి సినిమా ఇది ఇది నువ్వు ఒప్పుకుంటే బాగుంటుందంటే కాదు నేను బాపు గారితో రాధా గోపాలం చేస్తున్నాను అది అందులో హీరోయిన్తో నేను డ్యూయెట్లు పాడుతూ ఇక్కడ వదిన వదిన అని ఎట్లా అనేది అది ఇది అన్నాడు ఆ సినిమా బాపు గారి కోసం చూస్తారు ఈ సినిమా వెంకటేష్ బాబు మీరందరూ కాంబినేషన్ కోసం చూస్తారు ఇది చాలా మంచి సినిమా అవుతుంది శ్రీకాంత్ మాట విను అది ఇది అని అనుకున్నాం తర్వాత సూపర్ గుడ్ సంస్థ శ్రీకాంత్ను ఒప్పించింది బలవంతంగా ఒప్పించింది ఒక రకంగా సో తను వచ్చిన తర్వాత మొట్టమొదటి నా దగ్గరికి వచ్చాడు నేరుగా నువ్వు అనుకుంటే ఏదన్నా అనుకుంటే నువ్వు అది జరిగేదాకా నీకు మనశ్శాంతి ఉండదు కదా అన్నాడు నేను కాదు శ్రీకాంత్ అది భగవంతుడే చేశాడు నేను అసలు ఏమీ చేయను నేను వడ్డీనవీని అనుకున్నాను పేపర్ మీద కూడా పెట్టాను రెండోది కానీ భగవంతుడికి సంకల్పం వేరే ఉంటుంది మనం అనుకుంటే కాదు అది నీ పేరే రాయించారు అది నీకే మంచి జరుగుతుంది చూస్తూ ఉందని చెప్పాను అనుకున్నాను సరదాగా అంటే ఇవన్నీ ఏంటంటే తెర వెనక తెర ముందు చెప్పాల్సినవి కాదు తెర వెనక అనుకునే దాన్ని సరదాగా చెప్తున్నా అంటే మనం ఏదో ప్లాన్ చేసేది చేయము కానీ భగవంతుడు మనకి ఒక అనుగ్రహం ఇస్తాడు సంక్రాంతి అనే దాంట్లో వీళ్ళుంటే నిండుగా ఉంటుందని ప్రకాష్ రాజు అద్భుతం ఆ సినిమాలో చిన్న వేషం అయినా కానీ క్యాలిబర్ చాలా బాగా చూపించాడు అందులో చౌదరి అనే క్యారెక్టర్లు చాలా బాగా చేశాడు ప్రతి డైలాగు ఆయన ముఖ్యం క్లైమాక్స్లో ఒకటి ఉంటుంది మీ ఇంటికి పంపిస్తే దేవాలయంలో దీపంలాగా నా కూతురు జీవితం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందని పరచూర్ బ్రదర్స్ మహానుభావులు పరచూర్ బ్రదర్స్ దగ్గర నేను శిష్యత్వం చేశాను వాళ్ళు నాకు సెన్సేషనల్ హిట్ ఇచ్చారు ఆ సినిమాకి మంచి మాటలు ఇచ్చి ఇంకా వేణుమాధవ్ కామెడీ వేణుమాధవ్ నాలుగు పాత్రలు శంకరదాదా ఎంబీబీఎస్ ఘర్షణలో వెంకటేష్ బాబు చేసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు అలాగే మాస్లో నాగార్జున క్యారెక్టర్ ఇవన్నీ అతను చేయటం ఎక్కడెక్కడ కొద్దిగా మొనాటిని వస్తుంది అనుకున్నప్పుడు వేణుమాధవ్ వచ్చి ఆ సినిమాని హైలైట్గా నిలిపాడు దానికి సంక్రాంతిలో ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డోలీ డోలీ అనే ఒక పాట ఎస్ఏ రాజ్కుమార్ మ్యూజిక్ అంటే రాజాలో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన తర్వాత సంక్రాంతిలో కూడా ఒరిజినల్లో ఆ పాటలు ఏమి ఉండవు ఇప్పుడు ఎలా వచ్చినమ్మ గులాబీల వాన ఈ పాటలు ఉండవు డోలీ డోలీ పాట ఉండదు అదేంటంటే ఒక వెరీ మిడిల్ క్లాస్లో తమిళనాడు సాంప్రదాయం ప్రకారం ఆ కిరాణా కొట్లో పొట్లాలు కట్టుకునే క్యారెక్టర్ మామూర్తి గారిది సో దాన్ని కొంచెం సూపర్ మార్కెట్ అట్లా చేసుకుని కొంచెం స్టైలిష్గా చేయగలిగాం శారద గారు చంద్రమోహన్ గారు క్యారెక్టర్స్ కూడా చాలా హెన్పెక్డ్ హస్బెండ్ లాగా చాలా బాగా సీన్స్ అన్నీ బాగా పండినవి శివబాలాజీ శర్వానంద్ మిగతా ఇద్దరు పాత్రలు చేశారు శర్వానంద్ దాదాపు ఫస్ట్ సక్సెస్ఫుల్ మూవీ అతనికి ఆ పిక్చర్లో బాగా కనిపించాడు తర్వాత అతను ఎదగటానికి కూడా సంక్రాంతి సక్సెస్ చాలా ఉపయోగపడింది
శారద గారి తర్వాత ఇంటికి పెద్ద కోడలు అంటే హోమ్లీగా స్నేహ బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టుకున్నాం. ఎందుకంటే స్నేహలో ఒక కటు ఉంటుంది. ఎప్పుడైనా ఒక సీరియస్నెస్ చేయాలంటే స్నేహ చాలా బాగా చేస్తారు. కళ్ళు మంచి కళ్ళు, తన మరుదుల్ని ఒక దాంట్లో భోజనం చేయడానికి లేట్గా వస్తే ఇంట్లో ఇంట్లో పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు, ఈ టైంలో మీరు ఇష్టం వచ్చినట్టు బీర్లు తాగి తాగి వచ్చి కుదరదు రేపటి నుంచి అనే కటుగా చెప్పే సన్నివేశం ఒకటి. అలాగే వెంకటేష్ బాబుకి స్నేహకి మధ్యలో బ్యూటిఫుల్ సీన్స్ ఉన్నాయి. ఇంటికి వచ్చిన శోభన రోజు, మేము ఎంత కష్టపడితే ఈ రేంజ్కి వచ్చాము, నువ్వు చాలా ఒబీడియంట్గా మా కుటుంబం కోసం నా తల్లి తర్వాత తల్లిలాగా ఉండాలనే సీన్. అలాగే శ్రీకాంత్ తన బీరువాలో అన్నయ్య, మన ఉమ్మడి కుటుంబంలో బీరువాలేనే కదా అని చెప్పి ఓపెన్ చేసి డబ్బులు తీసుకుంటున్నప్పుడు వెంకటేష్ వచ్చి సడన్గా వచ్చి ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదని అంటే అతను హట్ అయిపోయి నా అన్న ఇంత మాట అన్నాడని చెప్పి బాధపడి కూర్చున్నప్పుడు ఆ సన్నివేశం హైలైట్గా, అంటే ఆడియన్స్ని మన ఆంధ్ర ప్రేక్షకుల్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఒక హార్ట్ టచింగ్ సీన్ని మళ్ళీ మళ్ళీ చూస్తారు వాళ్ళు. అందుకే సంక్రాంతి అంత పెద్ద హిట్ అయింది. ఈ రోజుకి ఎన్నిసార్లు టీవీల్లో వచ్చాయో నాకు అంత బాగా నచ్చింది. ఇక మ్యూజికల్గా కూడా బాగా హైలైట్ అయింది. సంక్రాంతిలో లైటర్ విన్లో కొన్ని సీన్స్, వెంకటేష్ బాబు చేసిన సీన్స్, ముద్దు పెట్టే సీన్లు పెళ్ళిలో, అలాగే ఆర్తి అగర్వాల్, ఆర్తి అగర్వాల్ది మంచి మంచి క్యారెక్టర్ మరదలు, మామ అల్లుడికి మధ్య క్లాష్, ఎందుకంటే మామ డబ్బున్నవాడు మనస్తత్వం కూడా డబ్బున్న మనస్తత్వం, ఎప్పుడైతే వీళ్ళ షాపు కూలిపోతుందో నిశ్చితార్థంతో చాలు క్యాన్సిల్ చేసుకుందాం అన్నప్పుడు, మళ్ళీ అమ్మాయి కాంప్రమైజ్ అయ్యి వచ్చినప్పుడు తన తమ్ముళ్ళ కోసం తను నిలబడటం అనేది వెంకటేష్ బాబు హైలైట్గా చేశాడు. ఆ సీన్స్ అంటే వెంకటేష్ బాబుకి అలా అతికిపోద్ది అనమాట క్యారెక్టర్, అంత హోమ్లీగా పైగా ఆ హీరోయిక్గా ఉంటుంది పర్సనాలిటీ. ఎవరు ఎవరు పడితే వాళ్ళు చేసినా అది నిలబడం ఆ క్యారెక్టర్, అందులో ఉండే డీసెన్సీ వెంకటేష్ బాబులో ఉంది కనుక. పైగా భద్రాచలం, భద్రాచలం అనే ఆ కొండ నిజంగా ఆ ఒరిజినల్గా రాములు వారిని ఎత్తిన పల్లకీని వెంకటేష్ బాబు, శ్రీకాంత్, శరవానంద్ వీళ్ళంతా మొయ్యటంతో నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. క్లైమాక్స్ పెళ్ళిళ్ళు కూడా భద్రాచలం దీనిలోని మండపంలోనే చేశాం. మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ డోలీ డోలీ అని క్లైమాక్స్ సాంగ్. ఆ క్లైమాక్స్కి ఒక లొకేషన్ కావాలి మనకి. ఏంటంటే దశావతారాలు ఫిక్స్ చేయాలంటే ఒక లేక్ కావాలి. వాకడప్పారావు గారు నన్ను చెన్నై తీసుకెళ్ళాడు. ఎందుకంటే యాక్టర్స్ అంతా అక్కడ వాళ్ళేనయ్యా, అక్కడే పెట్టుకుందాం షూటింగ్, వీళ్ళందరినీ ఫ్లైట్లో తీసుకొచ్చి ఇవన్నీ చౌదరి గారు మళ్ళీ తిరుగుతారు మనని, మనం అక్కడే చేద్దాం, నువ్వు చెన్నైలోకి వచ్చి ఉంటాయి మనం అది ఇదనండి. వెళ్ళి మెరీనా బీచ్కి తీసుకెళ్ళారు. మెరీనా బీచ్కి వెళ్తే అనే ఇది క్లైమాక్స్ సాంగ్ ఇది. ఆ బీచ్లో వాటరు విండ్ ఇబ్బంది పడతారు. ఇప్పుడు అందరూ ఏదో విగ్ బిట్స్ పెట్టుకుంటూ ఉంటారు లేడీ ఆర్టిస్టులు అందరూ. వాళ్ళు పట్టు చీరలో ఉండాలి, ముగ్గులు పెట్టాలి, ఇవన్నీ బీచ్లో సాధ్యమయ్యే పని కాదంటే మరి ఎక్కడ చేస్తావు ఇది, హైదరాబాద్ అయితే నువ్వు మర్చిపో అన్నాడు. అంటే ఎట్లా మరి ఆలోచించంటే నాకు నాకేం తట్టట్లేదు శివ, వెయిట్ అండ్ సీ అని చెప్పి తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఆన్ ఫైన్ మార్నింగ్ ఫోన్ చేసి, సార్ నువ్వు అనుకున్నట్టు హైదరాబాద్లో తీ, ఎక్కడ తీస్తావని అడిగాడు. నాకు వెంటనే ఒక 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 లేక్ గుర్తొచ్చింది. ఇక్కడసేటలో చాలా పెద్ద చెరువు, ఎప్పుడు వాటర్ బాగా ఉంటుంది, మంచి చుట్టూ గ్రీనరీ ఉంటుంది. ఈ లేక్లో ఈ లేక్ ఉంటుందనే డెఫినెట్గా ఇప్పుడు వాటర్ ఉంటుందని నాకు నమ్మకం. మరి ఎప్పుడు చేద్దాం అంటే 1 వీక్ వచ్చేసింది, ఆ కాలి షీట్లు కూడా అందరూ కుదిరిని, నువ్వు అర్జెంటుగా ప్లాన్ చేయి, లేక్ చూసిరా అని చెప్పాను. నేను వెళ్తే వాటర్ ఉంది, మంచి గ్రీనరీ ఉంది. అక్కడ దశావతారాలు పెట్టాం. అంటే పద్మశ్రీ తోటతరణి గారు ఆ పాటకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. సో అంతకుముందు కుమార్ ఉన్నా కానీ ఈ పాట మాత్రం తరణి గారు చేశారు, సుచిత్ర చంద్రబోస్ డ్యాన్స్ మాస్టర్. సో ఇక అందరితో చేస్తున్నాం. అంటే దశావతారాలు పెట్టాము, అక్కడ షూటింగ్ జరుగుతుంది, ఎర్లీ మార్నింగ్ 7:30 స్టార్ట్ తీస్తున్నాం. వెంకటేష్ బాబుకి ఫోన్ వచ్చింది, ఏంటంటే చెన్నైలో సునామీ వచ్చి మొత్తం మెరీనా బీచ్ అంతా గందరగోళంగా మెయిన్ రోడ్డు మీదకి వచ్చి బోట్లన్నీ పడ్డాయని. మరి మెరీనా బీచ్ అంటే 2 కిలోమీటర్స్ నడిస్తే కానీ బీచ్ వాటర్ రాదు, మరి మెయిన్ రోడ్డు మీదకి షిప్ బోట్లు వచ్చి పడ్డాయి అనేటప్పటికీ ఒక్కసారికి నాకు షాక్ అనమాట. నిజంగా అక్కడ అదే రోజు చేయాలి షూటింగ్, ఎందుకంటే ఇంతమంది క్యాస్టింగ్ ఆ రోజు కలిశారు మనకి కాల్షీట్ ప్రకారం. ఆ
అక్కడే చేయాలి, మనం అందరం అక్కడే ఉండేవాళ్ళం అనే నాకు మనసులో ఇదైంది. అమ్మాయి బతికిపోయాం అంటే ఏదైనా మన జీవితంలో ఏది జరగాలన్నా భగవంతుడు మన వెనక ఉంటే తప్ప జరగదనేది మన టాలెంట్ తర్వాత సంగతి, ముందు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు కూడా అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ తాజ్మహల్ నా ఫస్ట్ సక్సెస్లో కూడా భగవంతుడు ఆ రోజు అనుగ్రహించి మనసు ఇచ్చాడు. అలాగే ఈ సునామీ దాటి నుంచి నేను తప్పించుకుని మళ్ళీ సంక్రాంతి సూపరేట్ లాగా నాకు అనుగ్రహం వచ్చిందంటే, ఇప్పుడు వెంకటేష్ బాబుకో ఎవరికో సక్సెస్లు వాళ్ళకు సంబంధించింది, కానీ ఒప్పలేని శివుకి ఈ సంక్రాంతి అనే సినిమా చాలా ఇంపార్టెంట్. అందువల్ల భగవంతుడు నాకు ఇచ్చిన అనుగ్రహంగానే అనుకున్నాను. సంక్రాంతిని ఆదరించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు.